వెల్కమ్ టు బెస్ట్ చాయిస్ ఛానల్. మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే, గవర్నమెంట్ జాబ్ మీ అంబిషన్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ వీడియోలో కింద రైట్ సైడ్ ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్ విడుదలైనా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. దాని ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశాలు అనేది ఉంటాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్. కోర్స్ అయిన వెంటనే మనకి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాలరీస్ చాలా బాగుంటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మేల్ మరియు ఫిమేల్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మేల్ ఫిమేల్ అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఇన్వైట్స్ ఇండియన్ సిటిజన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాజ్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్. రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే, జూన్ 1 అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ క్లోజింగ్ డేట్ జూన్ 30. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 30 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మీకు విల్లింగ్ ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసినట్లయితే సర్వర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు తప్పకుండా దాన్ని ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా చూడండి. www.careerindianairforce.cdac.in. తర్వాత ఈ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే, ఫ్లయింగ్లో సంబంధించి ఎస్ఎస్సి 60 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించి పీసీ 28, ఎస్ఎస్సి 42 ఇన్ ఏఈ. అదేవిధంగా ఏఈఎంలో పీసీ 12, ఎస్ఎస్సి 20 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగానికి సంబంధించి అడ్మిన్ పీసీ 16 వేకెన్సీస్, ఎస్ఎస్సి 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పీసీ 6 వేకెన్సీస్, ఎస్ఎస్సి 10 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీలో కూడా దీనికి 10% సీట్స్ అనేది దాంట్లో నుంచి మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెట్రాలజీ ఎంట్రీకి సంబంధించి పీసీ 10 వేకెన్సీస్, ఎస్ఎస్సి 14 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా హార్డ్ వర్క్ చేసినట్లయితే జాబ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. పీసీ అనే పోస్టులకు సంబంధించి మెన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పీసీ ఆఫీసర్స్. ఎస్ఎస్సీకి అయితే మెన్, ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే, ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి 20 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపల ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి 20 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ లోపల ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు, అలాగే ట్రైనింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ట్రైనింగ్ విల్ కమెన్స్ ఇన్ ద 1st week of July 2020. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు జూలై ఫస్ట్ వీక్లో కోర్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ దండిగల్ హైదరాబాద్. ద డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచెస్ ఈజ్ 74 వీక్స్. ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగాలకు సంబంధించి 74 వీక్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. నాన్ టెక్నికల్ విభాగానికి 52 వీక్స్ మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మనకి జాబ్లో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు కూడా స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే, ఫ్లయింగ్ ఆఫీసర్కి బేసిక్ పే 56,100 నుంచి 1,10,700 వరకు ఉంటుంది. దీంతోపాటు చాలా రకాల అలవెన్స్లు ఉంటాయి. మరియు మిలిటరీ సర్వీస్ పే 15,500 రూపీస్ అనేది పే చేస్తారు. సో అన్ని అలవెన్స్లు కలుపుకొని మనకి దాదాపుగా అరౌండ్ 1 లాక్ శాలరీ అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే మీరు తప్పకుండా ఈ ఛాన్స్ని యూస్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.